ఇవి ఈ డేటా చూసిన తర్వాత చాలా వరకు మనకు షిఫ్ట్ ఫ్రమ్ ది లార్జర్ డెన్స్ సిటీస్ అండ్ డిస్ట్రిక్ట్స్ లైక్ ముంబై పూణే ఢిల్లీ టు మోర్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కి ఇప్పుడు స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. డ్యూరింగ్ మే లో ది కంట్రీ హ్యాడ్ క్రాస్డ్ 50+ డిస్ట్రిక్ట్స్ ఆర్ సిటీస్ దట్ హ్యాడ్ సిగ్నిఫికెంట్లీ హైయర్ కేసెస్ while as on date there are almost 120 districts kochai a significant impact possibly came from the migrant labor movement from urban to rural ippatiki chuste 50 cities jillalu more than 10,000 cases vache paristhi vachindi ikkada manam confined ayyadi oka pakka desam anta kuda prapancham anta kuda oka sari charchinchukona tarvata analyze chesukona tarvata mana rashtramlo idi enta teevranga undi ane vishayam kuda manam aalochinchukovalsina avasaram undi mana prajalni manam awareness chesi chaitanyavantulu chesi e vidhanga vaalni apramattam chestamane chaala mukhyam ippatiki meer chuste mana rashtramlo 296,000 cases vacham లాస్ట్ 17 రోజుల్లో ఆగస్టులో 52% పెరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 1 లక్ష పాపులేషన్కి పర్ క్యాపిటా ఇది చూసుకున్నప్పుడు ఆంధ్ర 313 కేసులు మన ఆగస్టులో యాడ్ అయినాయి. అదే సమయంలో మనకు నెక్స్ట్ కంపారిజన్లో కర్ణాటక 171 మహారాష్ట్ర 161 యాడ్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మంది మహారాష్ట్ర కంటే దగ్గర దగ్గర డబుల్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఏపీ ఓవరాల్ కేసెస్ పర్ క్యాపిటా ఇవి చూస్తే ఇప్పటికీ క్యుములేటివ్గా 597 కేసులు 1 లక్షకు వచ్చాయి. మహారాష్ట్ర 529, తమిళనాడు 526. ఈ లెక్కను కూడా మనం చూసుకుంటే 1 లక్ష పాపులేషన్కి ఎఫెక్ట్ అయ్యి చూస్తే 597 మనం, మహారాష్ట్ర 529, తమిళనాడు 506. ఇవి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మొత్తం జూలై జూన్ జూలైలో మనం చూస్తే 11 సార్లు రెట్లు మన రాష్ట్రంలో ఈ వైరస్ పెరిగింది. అదే మే టు జూలై తీసుకునే కొందికి 58 రెట్లు పెరిగింది. అంటే ఇది కూడా మనం అనలైజ్ చేసుకొని ఏ విధంగా పెరిగింది, దీన్ని ఏ విధంగా ఇంకా చేయాలని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 50 సిటీస్లో డిస్ట్రిక్ట్స్లో కంట్రీకి మొత్తం చూస్తే 10,000 కేసులు ఎక్కువ ఉండే చూస్తే దాంట్లో 13 మనమే ఉన్నాయి. 50లో 13 ఉన్నాయి, అంటే 10,000 కేసులు పైన ఉండేటన్ని 13 జిల్లాలు కూడా మనమే ఉన్నాయి. ఇందులో 12 డిస్ట్రిక్ట్స్ మహారాష్ట్ర ఉన్నాయి. అదే మరి తమిళనాడు అయితే ఒక 6 జిల్లాలు ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ సిటీలకు వచ్చి అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయితే మన దగ్గరకు వచ్చే కొందికి ఇవన్నీ కూడా కొంచెం అలార్మింగ్గా పెరిగే పరిస్థితికి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి మీరు మీ ఆలోచనలు కానీ అవన్నీ చెప్పగలిగితే ఇవి రఫ్గా ఉండే ఫిగర్స్ ఇవి. ఇందులో కూడా ఇంకా ఒక విధంగా చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ కూడా 3.90 మన దగ్గర ఉంది. మన తర్వాత 3.70 యూపీ, ఇప్పుడు ప్రజెంట్ హెచ్పి 3.30, ఇక్కడవన్నీ మహారాష్ట్ర 2.2, తమిళనాడు 2, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఇంకొక పక్క పాజిటివ్ రేటు కూడా మీరు చూస్తే ఆగస్ట్ 17కి 15.2 మంది. మన తర్వాత ఢిల్లీ 5.2 ఈ మారిగా ఉన్నాయి. డబలింగ్ ఇది కూడా మనం చూసినప్పుడు కొంత మొత్తం చూస్తే దేశమంతా తక్కువ రోజుల్లో డబుల్ అయ్యేది మంది, 12.8 డేస్కి డబుల్ అవుతా ఉంది. తక్కువ డబుల్ అయ్యేది 34.8 రోజులకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ 33.8 రోజులకు అవుతున్నాయి.
అంటే ఇన్ ఎవ్రీ యాజ్ ఆన్ టుడే ప్రజెంట్ డేటా ప్రకారం 12.8 రోజులకి మన దగ్గర డబుల్ అవుతున్నాయి. అన్లెస్ ఇది కంట్రోల్ అయితే తప్ప. టెస్టులు కూడా మనం ఒకసారి చూస్తే 62,938 టెస్టులు ఆగస్ట్ 7వ తారీఖున చేస్తే ఈ రోజున 17వ తారీఖున ఆగస్ట్లో 44,578 తగ్గాయి. మామూలుగా అయితే టెస్టులు పెంచాలి, ఈ టెస్టులు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఇంకా మనం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం చేయాలి. సొసైటీలో ఉండే ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో సమాజం పట్ల బాధ్యత కలిగిన మనందరం, సమాజం మనకి గౌరవం ఇచ్చింది, ఈ గుర్తింపు ఇచ్చింది, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత తిరిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళందరినీ మనం కాపాడుకోగలుగుతాం, ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తాం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఈ సమావేశం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా నేను ఒక బాధ్యతగా మీ ద్వారా ప్రజలకందరికీ డూస్ అండ్ డోనట్స్ కూడా, ఈ డిసీజ్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, హై రిస్క్ పీపుల్ అంటే ఏ విధంగా ఉంటారు, అదే మరిగా మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, అదర్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, అదే సమయంలో మన పరిశుభ్రంగా మనం ఎట్లుండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఎట్లా పెట్టుకోవాలి, బయట పోతే మాస్క్లు ఏ విధంగా వాడాలి, అదే మరిగా మనం దగ్గినప్పుడు కానీ స్నీజ్ చేసినప్పుడు కానీ ఏ విధంగా ఇచ్చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోయి ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మామూలుగా స్మోక్ చేయకుండా ఉండడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటి ఎక్కువ డైట్లో మిక్స్ చేసుకోవడం, టేకే మల్టీ విటమిన్ ఎస్పెషలీ విటమిన్ సి అండ్ డి ఎక్కువ ఇచ్చేయడం కోసం ప్రమోట్ చేయడం చూడడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అదే మరిగా మెయింటైన్ హెల్తీ వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవడం, అదే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడం, ఆల్కహాల్ కూడా తాగకుండా ఉండడం, ఒకవేళ తాగినా కూడా లిమిటెడ్గా కానీ అసలే తాగకుండా ఉంటే దట్ ఇస్ ది బెస్ట్ వే, అదే మరిగా ఎనఫ్ స్లీప్ ఇవన్నీ కూడా మనం చేయడం,